ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ ఆఫీసులో టీఎన్ఎస్ఎఫ్ యూత్ లీడర్ టి రవితేజ గారు దశాబ్దాల కాలంగా ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో లభ్యమయ్యే నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బీఏఎస్ ను తక్షణమే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని మరియు ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా చేయాలని కలెక్టర్ గారిని టీఎన్ఎస్ యూత్ లీడర్ టి రవితేజ గారు కోరడమైంది. రిపోర్టెడ్ బై రవీంద్ర, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. ఈ రోజున తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఈ రోజున మేము మా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులకు మేనమామను అనిపించుకుంటాను అని చెప్పి ఈ రోజున విద్యార్థులను మోసం చేయడం తప్పైతే ఇంకొకటి చేయలేదు. జీవో నెంబర్ 77 రద్దు అయితే ఏమి, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జ్ రద్దు చేయడం అయితే ఏమి, విద్యార్థులకి చాలా విద్యార్థులని చాలా మోసం చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యాశాఖ మంత్రికి ఒకటే చెప్తున్నాం, రానున్న రోజుల్లో విద్యార్థులందరం కలిసి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.